ఎలక్షన్ ఇంపార్టెంట్ టర్మినాలజీ. హలో, వీఆర్ ఫ్రమ్ గౌతమ్ మోడల్ స్కూల్ అస్సనాపురం, స్టడింగ్ ఇన్ 9th క్లాస్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఎలక్షన్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ డెమోక్రసీ. ద ఫస్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ హెల్డ్ ఇన్ ఇయర్ 1952. సో ఫార్ 17 లోక్సభ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. Now, in 2024, we are going for 18th Lok Sabha general elections. Will be held from April 19 to June 1st in 7 different phases. And the results will be announced on June 4th. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి. ఎన్నికలు 3 రకాలు. సాధారణ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి. అధికారంలో ఉన్న పార్టీ వాటి మెజారిటీ కోల్పోయినప్పుడు జరిగేదే మధ్యంతర ఎన్నికలు. రిజిగ్నేషన్ వల్ల కానీ, డిస్క్వాలిఫికేషన్ వల్ల కానీ, లేదా అభ్యర్థి చనిపోయినప్పుడు కానీ ఆ స్థానంలో మాత్రమే నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నికలు అంటారు. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952 జరిగాయి. చివరిగా 2019 జరిగాయి. ఇప్పటి వరకు 17 లోక్సభ ఎన్నికలను పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 2024 18వ లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతున్నాము. మొత్తం 543 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీసం 272 ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. ఇప్పుడు మనం ఎన్నికల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. Election Commission of India. In India, elections are conducted by Election Commission of India. It is a constitutional and autonomous body. The powers, functions and responsibilities of Election Commission of India are mentioned in Article 324 to 329 of Constitution. మన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు, బాధ్యతల గురించి ఆర్టికల్ 324 నుంచి 329లో రాజ్యాంగంలో వివరించారు. Election Commission is headed by Chief Election Commission and two other Election Commissioners. The present Chief Election Commissioner is Rajiv Kumar. At state level, there will be Chief Electoral Officer who implements the orders from Chief Election Commissioner. The present Chief Electoral Officer of Telangana State is Vikas Raj. At district level, District Collector coordinates the elections. At constituency level, Returning Officer, and finally at polling booth level, there will be Presiding Officer who takes care of election process. ఎన్నికల కమిషన్ కేంద్ర స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. స్టేట్ లెవెల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఎన్నికల నిర్వహణ చూసుకుంటారు. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో రిటర్నింగ్ ఆఫీసర్, అలాగే పోలింగ్ బూత్ లెవెల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవారు ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసుకుంటారు. ద మేనిఫెస్టో మీన్స్ ప్రామిసెస్ బై ద పొలిటికల్ పార్టీస్ ఆర్ పొలిటికల్ లీడర్స్ దే విల్ బి రిలీజ్డ్ బిఫోర్ ద ఎలక్షన్స్. ఇట్ కాల్డ్ యాజ్ మేనిఫెస్టో. ఎన్నికల కంటే ముందు రాజకీయ నాయకులు తమకు గెలిపించాలని కొన్ని వాగ్దానాలు చేస్తారు, దాన్నే మేనిఫెస్టో అంటారు. నామినేషన్. ద క్యాండిడేట్ హూ రిజిస్టర్ ద నేమ్స్ ఇన్ ఓటర్ లిస్ట్ దర్ ఎలిజిబుల్ అండ్ జిల్ టు బి ఎలెక్టెడ్ యాజ్ అ రిప్రజెంటేటివ్ సబ్మిట్ ద నామినేషన్ పేపర్ ఇన్ ద రిటర్నింగ్ ఆఫీసర్. ద నామినేషన్ మస్ట్ బి సపోర్టెడ్ బై ఎట్లీస్ట్ వన్ రిజిస్టర్ ఎలక్టోరల్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈస్ స్పాన్సర్డ్ బై ది పార్టీ క్యాండిడేట్, హీ ఆర్ షీ ఈస్ కాల్డ్ ది పార్టీ క్యాండిడేట్. అదర్స్ ఆర్ ఇండిపెండెంట్. ఎవరికైతే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉంటుందో వారు వెళ్ళి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నామినేషన్ వేస్తారు. 14 రోజుల లోపు వారు నామినేషన్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. పార్టీకి సంబంధించిన ఆకర్షి పార్టీ క్యాండిడేట్గా, ఏ పార్టీకి సంబంధించిన వారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. Code of Conduct. The Election Commission announces the schedule of election. Since then, the Model Code of Conduct comes into effect. According to this, all the people and the candidates contesting in the election shall abide by the rules and regulations of the Election Commission. Examples: no personal comments shall be made that are not relevant to political life. No political announcements targeting a caste or religion shall be made. No candidate shall influence the voters either by giving cash or any articles. Election Commission also prescribes some limit that a candidate has to spend on his poll expenses. But unfortunately, this is not followed by many candidates. An MP should spend only 95 lakhs as his expenditure and MLA should spend 40 lakhs. Election Commission election schedule ni prakatistaru. Appati nunchi code of conduct amal avutundi. Deenni
ఓటర్స్ మరియు క్యాండిడేట్స్ పాటించాలి. ఉదాహరణలు, రాజకీయ జీవితంలో ఎవరిపైన కూడా పర్సనల్ కమెంట్స్ చేయకూడదు. క్యాస్ట్, రిలీజన్ని ఆధారం చేసుకొని పొలిటికల్ అనౌన్స్మెంట్స్ చేయకూడదు. డబ్బు ఇచ్చి కానీ, ఏదైనా వస్తువు ఇచ్చి కానీ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఒక ఎంపీ 95 లక్షల వరకు ఎలక్షన్స్లో ఖర్చు చేయవచ్చు. అదే ఎమ్మెల్యే అయితే 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. EVM. EVM means electronic voting machine. It is introduced for the first time in India in 2013. The names and the symbols of the contesting candidates are entered in the EVM. The voters will select their representatives by just pressing the EVM. EVM అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇది భారతదేశంలో 2013లో మొదలయ్యింది. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో వారి పేర్లు మరియు గుర్తులు ఈవీఎంలో ఉంటాయి. ఈవీఎం ప్రెస్ చేయడం ద్వారా ఓటర్లు వారి నాయకులని ఎన్నుకుంటారు. నోటా. నోటా ఇస్ నథింగ్ బట్ నన్ ఆఫ్ ది అబో. దిస్ ఈస్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇన్ 2013. మెనీ ఓటర్స్ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ పోలింగ్ బూత్ బికాస్ దే డోంట్ లైక్ ఎనీ క్యాండిడేట్. సో నోటా ఇస్ అన్ ఆప్షన్ ఫర్ ద ఓటర్స్ టు ఎక్స్ప్రెస్ ద డిసాటిస్ఫాక్షన్. But one thing to be noted, even highest number of votes were polled for Nota, the person who stands second will be declared elected for that constituency. Nota ante mareem ledu, idi Bharatadeshamlo 2013lo praveshapettabadindi. Chaala mandi voterlu ee abhyarthini ishtapadeni kaaranamga polling ku dooranga untunnaru. Kabatti voterlu tama asamtruptini vyaktam cheyadaniki Nota anedi oka empika. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ఎక్కువ ఓట్లు నోటాకి పోలైనా సరే, రెండవ స్థానంలో నిలిచిన ఆ వ్యక్తియే నియోజకవర్గం నుండి ఎన్నికైనట్లు ప్రకటించబడతారు. ఓటర్ టర్నౌట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ హూ యాక్చువల్లీ క్యాస్ట్ దేర్ ఓట్. ఇన్ ద ఫస్ట్ ఎలక్షన్స్ ద ఓటర్ టర్నౌట్ ఇస్ 44.87%, అండ్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్స్, దట్ ఈస్ 2019 ఎలక్షన్స్, ద ఓటర్ టర్నౌట్ ఇస్ 67%. వీ నీడ్ టు ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ టర్నౌట్. ఫర్ దట్ వీ ఆల్ నీడ్ టు ఓట్. ఓటర్ టర్నౌట్ ద్వారా మనకి ఎంతమంది వాళ్ళ ఓట్ని వినియోగించుకుంటున్నారో తెలుస్తుంది. మొదటి ఎలక్షన్స్లో 44.87% ఓటర్ టర్నౌట్ ఉంది. చివరి ఎలక్షన్స్ అనగా 2019 ఎలక్షన్స్లో 67% ఓటర్ టర్నౌట్ ఉంది. దీనిని మనం పెంచాలి. దానికి అందరం కలిసి ఓట్ వేయాలి. ద బ్యాలెట్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. ధర్మాన్ని కాపాడే ఒక అవకాశాన్ని కూడా మనం వదలకూడదు. దానికి మనందరం కలిసి ఓటు వేయాలి. ఓటు కూడా అలాంటి ఒక అవకాశమే. నిజమైన మార్పు, శాశ్వతమైన మార్పు రావాలంటే ఓటు అనే ఒక దశలో మాత్రమే జరుగుతుంది. యువర్ ఓట్ యువర్ వాయిస్.